తొమ్మిదవ వచనంలో పరలోకంలో యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళాడు, అక్కడ నుంచి కూడా అతడు పడవేయబడ్డాడు, పరలోకము నుండి పడవేయబడ్డాడు. ఆ పత్మసు ద్వీపములో ఉన్నప్పుడు దేవుడు యోహాను దర్శించి పరమనగు తీసుకొని వెళ్ళిపోయాడు, అక్కడ కొన్ని చూపించాడు, భూలోకానికి తీసుకొచ్చాడు, జరగబోయే విషయాలు చూపించాడు, యెరూషలేము పట్టణానికి తీసుకెళ్లాడు, దానికి కలగబోతున్న విషయాలు చూపించాడు, భవిష్యత్తులో విషయాల్ని దేవుడు యోహానికి చూపించి కోడి తన పిల్లల్ని రెక్కల క్రిందగా చేర్చుకున్నట్లుగా మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు వల్లకపోతిరి, అయ్యో అయ్యో, శత్రువు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి రాతి మీద రాయి నిలిచి ఉండని దినాలనికి రాబోతున్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మరి ఒకసారి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క అనంతమైన మహాకృపను బట్టి ఈ దినం కూడా మనం సజీవులమై ఉండి దేవుని యొక్క పాదాల దగ్గర శ్రేష్టమైన దేవుని మాటలు ధ్యానించడానికి ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటున్నాం. మనమందరం కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మరి ప్రభు చక్కటి సమయం మనకు అనుగ్రహించారు. మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం వచనం వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. ఈ వారం కూడా మరికొన్ని విషయాలు మనం వాక్యంలో నుండి జ్ఞాపకం చేసుకుందాం. మనం గతసారి ఫిలదెల్ఫియా సంఘాన్ని గురించినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలదెల్ఫియా సంఘం యొక్క భౌగోళిక పరిస్థితులు, ఫిలదెల్ఫియా పత్రిక యొక్క విభజన, తర్వాత అందులో ఉన్న వివరణ, కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. మనం ఈ వారం లవోదికియా సంఘాన్ని గురించినటువంటి విషయాలు ధ్యానం చేద్దాం. వాక్యాన్ని చదువుదాం. ప్రకటన గ్రంథం 3:14 నుండి, లవోదికయలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, ఆమె నన్ను వాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీ వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, నీ దిశమల సిగ్గు కనబడకుండునట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండినిచ్చేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ప్రభునందు ప్రియులారా, మనం ఈ వారం లవోదికియ సంఘానికి గురించినటువంటి విషయాలు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. ఈ ఆసియాలో ఉన్న 7 సంఘాల్లో చివరి సంఘం లవోదికియ సంఘం. ఇది చివరి కాలానికి చెందినటువంటి సంఘముగా బైబిల్ పండితులు మనకు బోధిస్తూ ఉన్నారు. కనుక లవోదికియ సంఘం చిట్ట చివరి కాలంలో ఉన్న ఈ పరిస్థితులు, సంఘ కాలం యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయో మన కళ్ళకు కట్టినట్టుగా చూపించేదిగా లవోదికియ సంఘాన్ని మనం చూడగలుగుతుంటున్నాం. మొట్టమొదటిగా లవోదికియ యొక్క భౌగోళిక పరిస్థితులు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఈ లవోదికియ అనేది ఒక పట్టణం పేరు. ఇది లికస్ నదీ తీరంలో ఉన్న 3 ముఖ్య పట్టణాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైనటువంటి పట్టణం లవోదికియ. మిగతా 2 పట్టణాలు కొలసి, హీరాపొలి అనేవి. అంటే లవోదికియ, కొలసి, హీరాపొలి అనే ఈ 3 పట్టణాలు లికస్ అనేటువంటి నదీ తీరాన ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి పట్టణాలు. ఈ ప్రతి పట్టణంలో సంఘాలు స్థాపించబడ్డాయి. అంటే లవోదికియలోను, కొలసిలోను, హీరాపొలిలోను క్రైస్తవ సంఘాలు స్థాపించబడ్డాయి. చాలా ఘనంగా ఆ సంఘాలు స్థాపించబడి కొనసాగినాయి. ఈ సంఘాలు స్థాపించబడడానికి ముఖ్యమైన కారణం ఎపఫ్రా అనే వ్యక్తి. పౌలు చేత ప్రోత్సహించబడిన ఎపఫ్రా ఈ లవోదికియ, కొలసి, హీరాపొలి అనేటువంటి పట్టణాల్లో అద్భుతమైన సేవ చేసి అనేక మందిని ప్రభు యొద్దకు నడిపించాడు. మనం బైబిల్లో ఉన్న ఆధారాన్ని చూడగలం.
అపొస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి ఈ ఉత్తరం రాస్తూ ఎపఫ్రాను గురించి మాట్లాడుతూ వచ్చాడు. కొలసీ పత్రిక 1:7. ఎపఫ్రాను మా ప్రియుడైన తోడి దాసుని వలన మీరు ఈ సంగతులను నేర్చుకుంటిరి. అంటే కొలసీలో ఉన్నటువంటి వారు ఎపఫ్రా వలన సంగతులు నేర్చుకున్నారు. అంతమాత్రమే కాదు, ఇదే కొలసీ పత్రిక 4:12-13. మీలో ఒకడును క్రీస్తుయేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారునై నిలుకడగా ఉండవలనని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. ఇతడు మీ కొరకును, లవదికే వారి కొరకును, హీరాపొలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యమిచ్చుచున్నాను. కొలసీ సంఘానికి రాసినప్పుడు మీ కొరకు, హీరాపొలి వారి కొరకు, లవదికే వారి కొరకు ఇతడు బహుగా ప్రయాసపడుచున్నాడు అని నేను సాక్ష్యమిచ్చుచున్నాను అని పౌలు పలికిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఈ లికస్ నదీ తీరాన ఉన్న 3 ముఖ్య పట్టణాల్లో ఎపఫ్రా అద్భుతమైనటువంటి సేవ చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఇది సెలసిడ్ నాయకుడైనటువంటి అంతియోకెస్టు చేత ఈ పట్టణం స్థాపించబడినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. 2వ అంతియోకయ అనేటువంటి వ్యక్తి ఈ పట్టణాన్ని స్థాపించినట్టుగా చరిత్ర చెప్తా ఉంది. ఇది క్రీస్తు పూర్వం 250వ సంవత్సరంలో ఆయన తన భార్య అయినటువంటి లియోదిసి అనే పేరు మీద ఈ పట్టణాన్ని కట్టాడు. అంటే మొట్టమొదటిగా దీనికి లియోదిసి అనే పేరు ఉన్నది. అది రాను రాను లవదికేయగా మారింది. తర్వాత ఇది ప్రధాన వాణిజ్య రహదారి ప్రక్కన ఉన్నది. లవదికే పట్టణం అంటే ఈ పట్టణాన్ని ఆనుకొని ప్రధానమైనటువంటి ఒక రహదారి, వాణిజ్య రహదారి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అందువలన ఆర్థిక లావాదేవీలకు ఇది కేంద్ర స్థానంగా ప్రసిద్ధి చెందిందిగా ఉంది. అనేక రకాలైన వ్యాపారాలకి, ఆర్థిక లావాదేవీలకి ఈ పట్టణం ప్రసిద్ధి చెందిందిగా ఉంది. అంతమాత్రమే కాదు, ఇది సారవంతమైన వ్యవసాయ క్షేత్రం, పచ్చటి మైదానాలు కలిగినటువంటి ప్రాంతం. అంటే చాలా సారవంతమైన నేల, పచ్చటి మైదానాలు ఉన్నటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ నల్లటి గొర్రెలను పెంచడం అనేది జరుగుతుంది. లవదికే పట్టణంలో వాటి నుండి తీసిన ట్రిమెటీ అనేటువంటి పైన తొడుగుకునే నల్లటి చర్మపు వస్త్రాలకు చాలా ప్రసిద్ధి. వాటి వస్త్రాలు చాలా ఖరీదైనవి, అవి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందినవి. తర్వాత పెర్గము వలనే ఇక్కడ స్వస్థత దేవుడైన అక్లోపియాస్ అనేటువంటి దేవునికి ఆరాధనా కేంద్రం ఉన్నట్టుగా చరిత్ర చెప్తా ఉంది. తర్వాత లవదికే పట్టణంలో ఒక మెడికల్ కాలేజీ ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తా ఉన్నారు. ఇక్కడ చెవి, కళ్ళకు సంబంధించినటువంటి మందులు వారు తయారు చేసి అమ్మడం అనేది ప్రసిద్ధి. అందుకనే మనం చదివిన ప్రజ్ఞ గ్రంథం 3వ అధ్యాయంలో ఈ లవదికే సంఘానికి ఈ ఉత్తరం రాసినప్పుడు ఆయన 18వ వచనంలో ఇలా అన్నాడు, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును, అంటే ఇక్కడ బంగారం బాగా దొరుకుతుందని, నీ దిశమల సిగ్గు కనపడుకుంటున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను, అంటే ఇక్కడ వస్త్ర వ్యాపార పరిశ్రమ ఉన్నదని మనకు అర్థమవుతుంది, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను అన్నాడు. అంటే కళ్ళ ముందు ఇక్కడ తయారు చేయబడుతుంది. ఇలాగా ఇది ప్రసిద్ధి చెందినటువంటి మెడికల్ కాలేజీ అక్కడ ఉండేది అని చరిత్ర చెప్తా ఉంది. తర్వాత ఇక్కడ నివసించే జనాభాలో అధిక శాతం యూదులు ఉండడం వలన ఎపఫ్రా ధైర్యంగా ఆ ప్రాంతాల్లోనికి వెళ్ళి సువార్త ప్రకటించడానికి పూనుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంతమాత్రమే కాదు, కొండల మీద నుంచి వచ్చేటువంటి నీటిని త్రాగి వారు జీవనాన్ని చేసేవారు. అయితే కొండల మీద నుంచి వచ్చే నీరు వేడి నీటి ఓటల నుండి వచ్చేది, అవి క్రిందకి జారేసరికి చల్లబడేవి, అంటే నుల్లివెచ్చనగా ఉండేవి. కనుక ఈ లవదికే ఆ చుట్టుప్రక్కల ఉన్న కొండల మీద నుండి వచ్చే ఆ నీరు, ఆ వేడి నీరు క్రిందకు వచ్చేసరికి నులివెచ్చగా మారేది. ఆ నులివెచ్చని నీటిని త్రాగి వారు జీవనం చేసేవారు. అందుకనే ఆ వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే వారి ఆధ్యాత్మిక స్థితికి దాన్ని పోలుస్తూ, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు, నులివెచ్చగా ఉన్నావు అనే మాట వాడాడు ప్రభు ఇక్కడ. కాబట్టి వారి యొక్క భౌగోళిక పరిస్థితులను ప్రభు ఆధారం చేసుకుంటూ వాళ్ళకి ఆధ్యాత్మికమైన పాఠాలు కూడా
ఈ ఉత్తర్వులో రాసినట్లుగా మనం చూడగలుగుతుంటున్నాం. కాబట్టి లవోదికయ భౌగోళిక పరిస్థితులు ఇలా ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత రెండవది, లవోదికయ పత్రిక యొక్క విభజన మనం చూడగలం. 3:14-22 లవోదికయ సంఘానికి ఉత్తరం రాయడం మనం చూడగలం. ఇందులో కొన్ని విభజనలు మనం చూస్తాం. మొట్టమొదటిగా 14వ వచనంలో ప్రభు యొక్క ప్రత్యక్షత మనకు కనబడతా ఉంది. ప్రభు ప్రతి సంఘానికి తనను తాను బయలుపరుచుకున్న ప్రత్యేక విధానాన్ని మనం చూడగలం. ఫిలదెల్ఫియా సంఘానికి దావీదు తాళపు చెవి కలిగిన వాడిగా బయలుపరుచుకున్నాడు. కానీ ఇక్కడ లవోదికయ సంఘం దగ్గరకు వచ్చేసరికి ఆమెన్ అనువాడు, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని తనను తాను బయలుపరచుకోవటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. 3 పేర్లు ఇక్కడ వివరించబడ్డాయి. 1 ఆమెన్ అనువాడు. కాబట్టి యేసు ప్రభు వారికి ఉన్న పేరులో ఒక పేరు ఏంటంటే ఆమెన్, అంటే అవునుగాక, జరుగునుగాక అనేటువంటి భావం ఉన్నది. కాబట్టి ఆయన ఆమెన్ అనువాడు. తర్వాత నమ్మకమైన సత్యసాక్షి, నమ్మకమైన వాడు, సత్యాన్ని బోధించేవాడు, సాక్షిగా వచ్చినవాడు. అంత మాత్రమే కాదు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలుగలేదు, సమస్తం ఆయన వలన, ఆయన ద్వారా, ఆయన మూలముగా కలిగినట్టుగా కొలసీ పత్రికలో మనం చూడగలం. కాబట్టి దేవుని సృష్టికి ఆదియునైన వాడు అని తనను తాను బయలుపరుచుకున్న విధానాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, మనం నమ్మినటువంటి మన ప్రభు యొక్క ఔన్నత్యం మనం ఎరుగుదుమా? మన ప్రభు యొక్క గొప్పతనాన్ని మనము గుర్తుపెట్టుకున్నామా, జ్ఞాపకం చేసుకోగలుగుతున్నామా? మన ప్రభు ఆమెన్ అనువాడు, అంటే మనం చేసిన ప్రార్థనలకు ఆయన ఆమెన్ చెప్తాడు, అలా జరుగునుగాక అని మనం అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా మనకు అనుగ్రహిస్తారు. అంతమాత్రమే కాదు, ఆయన నమ్మకమైన వాడు, మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు అనే మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. తర్వాత ఆయన సత్యవంతుడు, ఆయన ఏది చెప్పినా అందులో సత్యం ఉంది, మళ్ళీ పరలోకానికి తీసుకెళ్తానన్నాడు, అందులో సత్యం ఉంది. కాబట్టి ఆయన తన ఆత్మను పంపిస్తానన్నాడు, పంపించాడు. మళ్ళను చేయి విడవనన్నాడు, విడవకుండానే కాపాడుతున్నాడు. మళ్ళను మధ్యాకాశానికి తీసుకెళ్తానన్నాడు, తీసుకెళ్ళడానికి రాబోతుంటున్నాడు. కాబట్టి ఆయన సత్యవంతుడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంతమాత్రమే కాదు, సత్య సాక్షి అనే మాటలో ఆయన సాక్ష్యం ఇవ్వడానికి లోకానికి వచ్చాడు. పరలోకాన్ని గురించి మనకేం తెలుసు, పాతాళాన్ని గురించి మనకేం తెలుసు? ఎందుకంటే మన పరలోకము నుండి రాలేదు, ఇంకా మనం పాతాళంలోనికి వెళ్ళలేదు. కనుక పరలోకాన్ని పాతాళాన్ని ఎరిగిన వాడు, వాటిని గురించిన సాక్ష్యాన్ని ఇవ్వడానికి భూమి మీదకి వచ్చిన వాడు ప్రభు అయిన యేసు క్రీస్తు. కాబట్టి ఆయన నమ్మకమైన సత్య సాక్షి. అంతమాత్రమే కాదు, దేవుని సృష్టికి ఆదియునైన వాడు, అంటే సృష్టిని సృష్టించిన ఆది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అనేటువంటి భావం ఇందులో స్ఫురిస్తూ ఉంది. కాబట్టి దేవుని సృష్టికి ఆది సంభూతుడు, ఆది అయిన వాడు అని అంటే సమస్త ఆదిలో ఉన్న సృష్టిని సృజించినటువంటి ఆది సంభూతుడు అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూడగలుగుతుంటున్నాం. ఇది ప్రభు యొక్క ప్రత్యక్షత. తర్వాత 15-17 వచనాలు లవోదికయ సంఘంలో ఉన్న సమస్య. ఏంటి ఆ సమస్య అంటే, వారు చల్లగా లేరు, వెచ్చగా లేరు, వారు నులివెచ్చగా ఉన్నారు. అది వారికి ఉన్న సమస్య. నేటి కాలంలో ఉన్న క్రైస్తవ సంఘాలు, విశ్వాసులు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు అని ఈ లవోదికయ సంఘం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. తర్వాత ఆ విషయాలు నేను మరి మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత 18వ వచనంలో లోపం కలిగినటువంటి లవోదికయ సంఘానికి బుద్ధి చెప్పడాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు బుద్ధి చెప్తున్నాడు, రా అగ్నిలో పుటం వేయబడిన బంగారం నా దగ్గర కొను, తెల్లటి వస్త్రాన్ని నా దగ్గర కొను, నీ కన్నులకు కాటుగా నా యొద్ద కొను అని చెప్పి ఆయన బుద్ధి చెప్పుచున్నట్టుగా మనం చూడగలుగుతుంటున్నాం. అంటే లోకంలో నీకు దొరికేది భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చగలిగింది, నేనిచ్చేది ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చగలిగింది. కాబట్టి నా దగ్గర రా, నా దగ్గర కొను అని ప్రభు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత 3:19 మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకప్పుడు మారు మనసు పొందిన ఈ సంఘము లోపములు, బలహీనతలు కలిగి దైవ ప్రత్యక్షతను కోల్పోయి దేవునికి దూరంగా వెళ్ళిపోయి సరైన సిద్ధపాటు లేని స్థితిలో ఉండగా ప్రభు మరలా ఈ సంఘాన్ని ప్రేమించి మారు మనసు పొందమని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభు యొక్క రాకడ దగ్గరగా ఉన్న దినాల్లో మనం ఉంటున్నాం. మరలా మనం మారు మనసు పొందవలసిన అవసరం ఉన్నదేమో ఒకసారి పరిశీలించుకుందాం. మన పిలుపును, ఏర్పాటును మనం నిశ్చయం చేసుకుందాం.
పిలువబడిన తొలి దినాల్లో మనకున్న ప్రత్యక్షత, మనకున్న భారం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరలా తిరిగి మారు మనసు పొందవలసిన అవసరం ఉన్నదేమో పరీక్షించుకొని ఒకవేళ అవసరం ఉంటే గనక కన్నీటితో పశ్చాత్తాపడి ఆయన దగ్గర మనం మారు మనసు పొందుదాం. అప్పుడు ప్రభువు మనల్ని కనికరించి సంసోనికి ఇచ్చినటువంటి నూతనమైన బలం దేవుడు మనకిచ్చి సంసోను జీవిత కాలంలో ఆయన చంపిన వారి కంటే ఆయన చివరి దినాన చంపిన వారి లెక్క ఎక్కువగా ఉన్నట్టు చివరి దినాల్లో దేవుడు నిన్ను రెట్టింపు ఆత్మ బలముతో నింపి వాడుకోవడానికి ప్రవేశపడతా ఉన్నాడు. దానికి పశ్చాత్తాపం అనేది అవసరమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. తర్వాత 3:20 ప్రభు ఆహ్వానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే నీవు పిలిస్తే నీ హృదయంలోనికి రావాలి అని ఆయన ఎదురు చూస్తున్నారు. ఆయన అంటారు కదా, ఇదిగో నేను తలుపునంతా నిలుచుండి తట్టుచున్నాను అని అన్నారు. ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోనికి వస్తాను, వారితో నేను భోజనం చేస్తాను అన్నారు. ప్రభు తలుపు నెట్టుకొని వచ్చేవాడు కాడైన, ఆయన తలుపు తట్టేవాడు మాత్రమే. ఆయన మనల్ని బలవంతం చేసేవాడు కాడు, ఆయన మనల్ని బ్రతిమలాడుతున్నవాడు. లోబడని ప్రజల కొరకై దినమెల్లా చేతులు చాపాను అన్నాడు. కనుక ఇక్కడ తలుపు తట్టుచున్నాను, తలుపు తీయము అంటే గడి లోపల ఉన్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఒకవేళ బయట గడి ఉన్నట్టయితే ఆయన ఖచ్చితంగా గడి తీసి ఆయన నిన్ను బ్రతిమలాడుతూ లోనికి వచ్చేవాడు. కానీ గడి లోపల ఉన్నది, ఆ గడి నువ్వు తీస్తే, నువ్వు ఆహ్వానిస్తే నీ ఇంటిలోనికి నీ హృదయంలోనికి ప్రభు రావడానికి ఇష్టపడతావు అన్నాడు అనే విషయాన్ని ఇందులో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభు నీ యొక్క ఆహ్వానం కొరకై ఎదురు చూస్తూ ఆయన నిలవబడ్డాడు. ఒక దినం రాబోతుంది, ఆ దినాన ఆయన తలుపు దగ్గర నుండి వెళ్ళిపోయేటువంటి సమయం ఆసన్నం అవబోతా ఉంది. కనుక బైబిల్లో మనం పరమగీతాల్లో చూస్తాం, షోలమితి ప్రియుడు ఈ సంబోధనలో ప్రవీణ యేసుక్రీస్తు సంఘానికి మధ్య ఉన్న పోలికలు మనం గమనిస్తాం. అందులో ప్రియుడు తలుపు రద్ద నిలుచుండి నాకు తలుపు తీయమని తట్టుచున్నాడు. ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు, నా తల మంచుకు దడిసింది, నేను ఎండకి ఎండిపోయాను, నేను వర్షానికి తడిసిపోతున్నాను, నాకు తలుపు తీయమని బ్రతిమలాడితే నేను ఆలస్యము చేశాను అని షోలమితి అంటది. ఆమె ఆలస్యంగా వెళ్ళి తలుపు తీయనంతలో ఆ ప్రియుడు వెళ్ళిపోయినట్టుగా బైబిల్ గ్రంథంలో పరమగీతాల్లో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రవీణ యేసుక్రీస్తు కృపాకాలం ఇంకా నీ హృదయాన్ని తడుతూనే ఉన్నాడు. నీవు తలుపు తీయకపోతే ఒకనొక దినం మరి ఆయన సమయం వచ్చినప్పుడు, మన భాషలో ఆయన రాకడ వచ్చినప్పుడు, ఆయన తలుపు దగ్గర నుండి వెళ్ళిపోతే నువ్వు వెదికినా దొరకడం కాదు. నాన్న బైబిల్ ఏం చెప్తుందంటే యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకండి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అనేటువంటి మాటలు వ్రాయబడ్డాయి. ప్రభు నీ హృదయం అనే తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాడు. నీ హృదయపు తలుపు తెరిస్తే ఆయన నీలోనికి రావడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. 3:20 ఆ మాట మనం చూస్తాం. 3:21 జయించు వానికి ప్రభు ఇచ్చేటువంటి బహుమానం అందులో మనం చూస్తాం. ఆయన ఇచ్చే బహుమానం ఏంటంటే సింహాసనం మీద నేను కూర్చోబెట్టుకుంటాను అని ప్రభు మనకి వాగ్దానం చేశాడు. 22:2 ప్రతి సంఘానికి ఇచ్చినట్టే ఈ సంఘానికి కూడా ఆ మాట ఇచ్చారు. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక అని. కాబట్టి వినగలిగిన చెవి నీకుంటే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు అనే విషయం నీకు అర్థమవుతుంది అనేది 22:2 యొక్క భావం సారాంశం. ప్రియులారా, ఈ పత్రికలో నేను ఒక ముఖ్య మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉంటున్నాను. మనము 3:15 ఇందాక చదువుకున్నాం, మరొకసారి చదువుదాం. 3:15 ప్రకటన గ్రంథం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు అన్నాడు. చల్లగా ఉండడం అంటే ప్రభుని విడిచిపెట్టడం, భక్తి లేకుండా ఉండడం, ప్రార్థన లేకుండా ఉండడం, ప్రభుకు దూరం కావడం చల్లగా ఉండడం అంటే. వెచ్చగా ఉండడం అంటే ప్రభుని హత్తుకొని ఉండడం, ప్రార్థనలో బలంగా ఉండడం, వాక్యములో బలంగా ఉండడం, దేవుని ఆరాధిస్తూ ఉండడం వెచ్చగా ఉండడం అంటే. నులివెచ్చగా ఉండడం అంటే ప్రభుని పట్టుకొని పట్టుకొనట్టు ఉండడం, భక్తి చేసి చేయనట్టు ఉండడం, ప్రార్థనకు వచ్చి రానట్టు ఉండడం. కాబట్టి అంటి అంటనట్టుగా ఉండడం, పట్టి పట్టనట్టుగా ఉండడం, నులివెచ్చనగా ఉండడం అని అంటే. ఈ దినాల్లో చాలామంది ప్రార్థనకు వస్తారు కానీ కొద్దిసేపే ఉండాలనుకుంటారు, ప్రార్థన చేస్తారు కానీ చిన్నగానే చేయాలి, కొద్దిసేపే చేయాలనుకుంటారు, వాక్యం చదువుతారు కేవలం క్యాలెండర్ల మీద ఒక రెఫరెన్స్ మాత్రమే చదువుతారు. కాబట్టి ఏదైనా సరే అంటి అంటనట్టు పట్టి పట్టనట్టు భక్తి విషయాల్లో ఉండేవారు చాలామంది. వారు టీవీల దగ్గర గడపడానికి సినిమాలు షికారులకి గంటలు గంటలు పోట్ల పోట్లు హెచ్చిస్తూ ఉంటారు. షాపింగ్ మాల్కి వెళితే ఎన్ని గంటలో వాళ్ళు షాపింగ్ మాల్లో వాళ్ళు వస్తువులు వెతుకుతూనే ఉంటారు, కానీ మందిరానికి వెళ్ళినప్పుడు అర్ధగంట కూడా స్పెండ్ చేయడానికి కూర్చోవడానికి మనసు ఒప్పట్లేదు అని అంటే వెళ్లకుండా ఉండరు,
వెళ్ళిన తర్వాత ఎక్కువసేపు ప్రభుత్వ మనస్ఫూర్తిగా గడపరు. అంటే అంటి అంటున్నట్టుగా ఉండేటువంటి విశ్వాసులు నేటి దినాల్లో చాలామంది ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారు అని అంటే బైబిల్లో తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో వారిని గురించి ఇలా చెప్పారు, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడమయ్యుండు అని తిమోతితో చెప్పారు. ఓ తిమోతి, ఈ చివరి దినాల్లో అనేక మంది పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు. పైకి చూస్తే భక్తి పరులాగా ఉంటారు, కనుక వారి చేతిలో బైబిల్ 2000 రూపాయలు పెట్టైన బైబిల్గా ఉంటారు, కానీ వాక్యాన్ని చదవరు వాళ్ళు, ఆ జిప్పు ఓపెన్ చేయరు వాళ్ళు. కాబట్టి ఇటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటే పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు, దాని శక్తిని ఆశ్రయించని వారిగా కనబడతా ఉంటారు. కాబట్టి పౌలు ఈ మాటలు రాస్తూ 3వ అధ్యాయం తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము అన్నాడు. ఏంటి అపాయకరమైన కాలములు? మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకబులాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగ రహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు. ఎవరు వీరు? మారు మనసు పొందని వారి గురించి చెప్తున్నారా ఈ మాటలు? కాదు కాదు, నేను దేవుని బిడ్డను అని చెప్పుకునే నీ గురించి నా గురించే ఈ మాటలు వ్రాయబడ్డాయి, మనల గురించి వ్రాయబడిన మాటలు ఇవి. కాబట్టి ఇవి లోకస్తుల గురించో మార్పు లేని వారిని గురించో వ్రాయబడిన మాటలు కావు ఇవి. నేను దేవుని బిడ్డను, నేను క్రైస్తవుడను, క్రైస్తవరాలను, నేను మందిరానికి వెళ్తున్నాను అని ఎవరైతే అనుకుంటున్నారో అటువంటి వారిని గురించి ఈ మాటలు వ్రాయబడ్డాయి. కాబట్టి ఇటువంటి వారిని గురించి ఈ మాటలు రాస్తూ దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించు వారిగా ఉంటారు అని చెప్తూ 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండుము అనేటువంటి మాటలు రాశాడు. కాబట్టి విముఖుడు అంటే వారికి ముఖం చాటేయమని చెప్పాడు. ఎందుకంటే చల్లగా ఉన్నవారన్నా పర్వాలేదు, వెచ్చగా ఉన్నవారన్నా పర్వాలేదు, నులివెచ్చగా ఉండి పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారితో చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే వారు నీతో మందిరానికి వస్తానంటారు, నిన్ను సమయానికి వెళ్ళనివ్వరు, నీతో ప్రార్థన చేస్తానంటారు, ఎక్కువసేపు నేను చేయనివ్వరు. కాబట్టి అటు లోకస్తులన్నా పర్వాలేదు, ఇటు పూర్తిగా దేవుని పిల్లలన్నా పర్వాలేదు, కానీ మధ్యస్థంగా ఉండే నులివెచ్చ స్థితిలో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండవలసిన దినాలు ఇవి. అందుకని అటు వారికి విముఖుడవై ఉండుము అనే మాట పౌలు తిమోతికి రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత ఈ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటే వీరు ఎలాంటి వారు అంటే రోమీలకు రాసిన 12వ పత్రిక 11వ వచనంలో ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభుని సేవించుడి. ఈ మాట ఎందుకు రాయాల్సి వచ్చింది రోమ సంఘానికి? వారు ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారు. మాంద్యులుగా ఉండడం, ఆత్మయందు తీవ్రత లేకుండా ఉండడం అని అంటే నులివెచ్చని స్థితి, అంటే ప్రభుని విడిచిపెట్టారని కాదు, అని ప్రభువులో బలంగా ఉన్నారని కూడా కాదు. వారు ఆసక్తి విషయంలో మాంద్యులైపోయారు. ఓ మందిరానికి వెళదాములే, వెళ్ళొచ్చులే, ప్రార్థన చేసుకుందాములే, చేయవచ్చులే, చదవచ్చులే బైబిల్ అన్నట్టుగా, ఏదో సమయం కుదిరినప్పుడు అప్పుడప్పుడు అన్నట్టు, ఏదో అంటి అంటున్నట్టు అలా ఉండేవారిని గురించి ఆసక్తి విషయంలో మాందీలు ఆత్మీయందు తీవ్రత లేనివారు, నులివెచ్చని స్థితి కలిగిన వారు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనము నుండి వీరు నీళ్లు లేని బావులు అన్నాడు. వీరు నీళ్లు లేని బావులు అంటే నీరు వాక్యానికి పోలికగా ఉన్నది, అంటే వీళ్ళలో వాక్యము లేదు, నులివెచ్చని స్థితి. వారు విరుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు. త్రోవ ప్రక్కన పడిన విత్తనాలు పక్షులు ఎత్తుకెళ్ళిపోయినట్టుగానే ఎన్నో ప్రసంగాలు వింటారు, కానీ ఒక్క మాట కూడా మనసులో నిలవదు. వీరు నీళ్లు లేని బావులు అంటే నులివెచ్చని స్థితి కలిగిన వారిని గురించి చెప్పబడుతున్న మాటలు ఇవి. వారు నీళ్లు లేని బావులు, పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములు అన్నారు. బైబిల్లో మన హోషేయ గ్రంథంలో చూస్తాం ఎఫ్రాయిమును గురించి, ఉదయకాలమున మేఘములు ఎగిరిపోయినట్టుగా నీ భక్తి ఆవిరైపోయింది, ఎగిరిపోయింది అని. కాబట్టి వీళ్ళు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములు అంటే విపరీతమైన వర్షం పడడానికి సిద్ధంగా ఉన్న మేఘాల్లాగా కనబడి పెనుగాలి రాగాలనే ఒక చుక్క వర్షం పడకుండా కొట్టుకొని పోయినట్టే వాళ్ళ భక్తి విషయాల్లో అలా పైకి డంబముగా కనబడతారు వారు. తర్వాత వ్యర్థమైనటువంటి డంబపు మాటలు పలుకువారు. నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని గురించి వ్యర్థమైన డంబపు మాటలు పలుకువారు. మేము దేవుని కోసం అది చేసాం ఇది చేసామని ఎన్నో చెప్తూ ఉంటారు.
మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు కదా, మీరు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదని. అది మనం చేసే కార్యాలను గురించినటువంటి విషయం, అది దేవునికి ఇచ్చే కానుకను గురించి కాదు. చాలామంది అనుకుంటారు దేవునికి ఇచ్చే కానుకలు ఎవరికి కనబడకుండా వేయాలి అని. యేసు ప్రభువారు కానుక పెట్టి దగ్గర నిలవబడ్డాడు. వారిలో కొంతమంది బంగారం వేస్తున్నారు, వెండి వేస్తున్నారు. ఒక విధవరాలు 2 కాసులు వేసింది. ఒకవేళ వాళ్ళు చాటుగా వేస్తే యేసు ప్రభుకి ఎలా కనబడతాయి అవి? కానీ కానుక పెట్టిన వేసే కానుకను గురించి కాదు ఈ మాటలు. నువ్వు దేవుని కోసం చేసేటువంటి కార్యాలను గురించి, లేక మందిరానికి నువ్వు ఇచ్చేటువంటి కానుకలు, లేకపోతే నువ్వు చేసే కొన్ని కొనేటువంటి వస్తువులు, పేదలకు సహాయం చేసేది, విధవరాండ్రులకు సహాయం చేసేది, ఇవన్నీ కూడా కుడి చేతితో చేసేవి, ఎడం చేతికి తెలియకూడదు. కానీ వీళ్ళు కొంచెం చేస్తారు, ఎక్కువ డంబంగా చెప్పుకుంటారు. నులివెచ్చని స్థితిలో ఉన్నవారు, శరీర సంబంధమైన దురాశలు కలిగిన వారు వీరు. పైకి ఆత్మీయులుగా కనబడతారు, అంతరంగంలో చాలా శరీర సంబంధమైన దురాశలు ఉంటాయి. పోకిరి చేష్టలు వీరిలో ఉంటాయి. భ్రష్టత్వానికి దాసులుగా ఉంటారు. ఇవన్నీ పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 17 నుండి 19 వచనాల్లో ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఈ లవోదికే సంఘం ఇటువంటి స్థితిలో ఉన్నది అనే విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు అన్నారు కదా, నీవు మారు మనసు పొందు లేని ఎడల నేను నీ దగ్గరకు వస్తాను, నీవు మారు మనసు పొందని ఎడల నేను నీ దగ్గరకు వస్తాను అని ఆయన చాలా సీరియస్గా మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. ఆసక్తి కలిగి మారు మనసు పొంద అన్నాడు. దానికి పైన మనం చూస్తూ ఉంటే, నువ్వు చల్లగా కాకుండా వెచ్చగా కాకుండా నులివెచ్చనగా ఉంటే నా నోటి నుంచి వచ్చే ఉమ్మి వేస్తానని చెప్పాడు. ఇది చాలా భయంకరమైన విషయం. ఉమ్మి వేయడం అంటే బైబిల్ సంఖ్యాకాండం 12వ అధ్యాయం 14వ వచనంలో తండ్రి తన కుమార్తె మీద ఉమ్మి వేస్తే ఆమె 7 దినాలు అపవిత్రురాలై ఉంటుంది. ఆమె చెడ్డ ప్రవర్తన బట్టి తండ్రికి అసహ్యం కలిగినప్పుడు తండ్రి ఆమె ముఖాన ఉమ్మి వేస్తే ఆమె నిమిత్తం బలి అర్పించినా అర్పణలు అర్పించినా ఏది చేసినా 7 దినాలు ఆమె అపవిత్రురాలై పాళెమునకు వెలుపలు ఉండాలి. ఉమ్మి వేయడం అంటే దేవుడు అసహించుకోవటం అని అర్థం. తర్వాత ద్వితీయోపదేశకాండం 25వ అధ్యాయం 9వ వచనంలో ఉమ్మి వేయడం అనేది శాపానికి గుర్తుగా ఉంది. ద్వితీయోపదేశకాండం 25:9లో మనం చూస్తూ ఉంటున్నాం. అంటే వెచ్చగా కాకుండా చల్లగా కాకుండా నులివెచ్చనగా ఉంటే దేవుడు నిన్ను అసహించుకుంటాడు, చివరికి శాపగ్రస్తమైన జీవితంలోనికి వెళ్ళిపోతావు, అది చాలా ప్రమాదకరమైంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకు నులివెచ్చని స్థితిని కలిగి ఉంటే ఇప్పుడైనా ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రభు నిన్ను మరలా మండించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. బైబిల్ ఒక మనిషి ఉన్నాడు, ఆయన మండుచు ప్రకాశించు దీపమై ఉన్నాడు, బాప్తిస్మిచ్చు యోహాను. కాబట్టి మిడుకు మిడుకుమంటూ ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్న దీపం కాదు, మండుచు ప్రకాశించు దీపం. నీవు నులివెచ్చగా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు, నువ్వు మండుచు ప్రకాశించు దీపంలాగా ఉండడం ప్రభుకి ఇష్టం. కాబట్టి లవోదికే సంఘానికి ఇచ్చిన హెచ్చరిక ప్రభు మనకు కూడా ఇస్తూ ఉన్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం, కనికరించమని. ప్రభు మనల్ని ఆధ్యాత్మికంగా మండించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. తల ఉంచని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, చివరి పత్రిక ఆసియా సంఘములో ఉన్న 7 సంఘాల్లో చివరి సంఘమైన లవోదికే సంఘానికి రాసిన పత్రికలో నుండి కొన్ని హెచ్చరికలు, భౌగోళిక పరిస్థితులు, పత్రిక విభజన, అందులో ఉన్న కొన్ని పాఠములు మేము నేర్చుకోవడానికి సహాయపడ్డారు. ఈ మాటలు విన్న వారిలో ఎవరైతే నులివెచ్చని స్థితి కలిగి ఉన్నామని గ్రహించి వారు ఆ స్థితి నుండి విడుదల పొంది వారు మండుచు ప్రకాశించు దీపంలాగా వారు నీ కొరకు జీవించాలని తీర్మానం చేసుకుంటున్నారో, అట్టి వారిని మీరు బలపరచండి. వారు ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో పడిపోయారో దాన్ని జ్ఞాపకం చేసుకొని తిరిగి ఆ స్థితి నుండి ఉజ్జీవింపబడి నూతన బలాన్ని పొంది ముందుకు సాగుటకు కృపనివ్వండి. మీరు అక్కడ దగ్గరగా ఉన్న దినాల్లో చక్కపరుచుకోవడానికి, జీవితాన్ని చక్కపరుచుకోవడానికి కృప దయచేయమని, వాక్యాన్ని విన్న బిడ్డలను దీవించమని యేసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. క్రైస్తలాడు, ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. క్రైస్తలాడు. Pastor D.S. Ratnam, Bethel Fellowship Churches, Namboor. Cell number 9985-240-305.